హలో ఎవ్రీబడీ ఈ వీడియోలో మనం రియాక్ట్ జేఎస్ గురించి తెలుసుకుందాం రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ సో ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ చేయడానికి మనకి త్రీ లాంగ్వేజెస్ కావాలి అవి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఈ జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీయే మన రియాక్ట్ జేఎస్ రియాక్ట్ జేఎస్ నేర్చుకోవడానికి ముందు మీకు ఆల్రెడీ హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్ వచ్చి ఉండాలి రియాక్ట్ని యూజ్ చేసుకొని మనం యూజర్ ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేస్తాం పర్టికులర్లీ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఒక పర్సన్కి కంప్యూటర్ సిస్టమ్కి మధ్య ఉన్న మీడియంనే మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అంటే మనం ఇప్పుడు ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళడానికి మనం బస్ యూస్ చేస్తాం కదా సో ఆ టూ ప్లేసెస్కి మధ్య కనెక్టివిటీ ఏంటి బస్ రియాక్ట్ అనేది కాంపనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ కాంపొనెంట్స్ని బిల్డ్ చేసి రియూస్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకుంటే అంటే ఒక షాపింగ్ వెబ్సైట్ తీసుకుంటే దానిలో మల్టిపుల్ కాంపనెంట్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు మనం ఇంకొక కొత్త వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటే ముందుగా తీసుకునే ఈ కామర్స్ వెబ్సైట్లో నుండి కాంపనెంట్స్ని దీంట్లో యూజ్ చేస్తాం అది కాంపనెంట్ రీయూజిబిలిటీ ఈ రియాక్ట్ వల్ల వెబ్సైట్స్ చాలా ఫాస్ట్గా ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి వెబ్ పేజెస్ మనకి ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఇస్తుంది సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఈజ్ రియాక్ట్ జేఎస్ రియాక్ట్ ఫీచర్స్ అండ్ వర్కింగ్ గురించి తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ